హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెల్లూరు పెద్దారెడ్డి చేప పులుసు షాప్ దగ్గరికి వచ్చాము. క్రౌడ్ ఎట్లా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం లాస్ట్ టైం చూస్తే భయంకరమైన క్రౌడ్ ఉంది, ఇప్పుడు అసలు ఎవరు కనిపించట్లేదు కూడా. సో లాస్ట్ టైంకి ఇప్పుడు ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. సో లాస్ట్ టైం చూడండి, జనాలు రోడ్డు మీద ఎంత బారున్నారు. సో ఇప్పుడు చూస్తే ఈవినింగ్ 7కి వెళ్ళా నేను, అసలు జనాలు అలా కనిపించట్లేదు. సో ఇది చేపల పులుసు మీద నాకు లాస్ట్ టైం తీసిన వీడియోలో భయంకరమైన కామెంట్స్, చేపల పులుసు చారు పులుసు లాగా ఉందని, ఇట్లాంటి చారు పులుసు మా నెల్లూరు వాళ్ళ కాడ తినరని, హైదరాబాద్ వాళ్ళకి అలవాటు చేస్తున్నారని. సో లాస్ట్ టైం వీడియోకి మోర్ దాన్ 98% కామెంట్స్ నాకు అవే వచ్చినాయి. మరొకటి ఏంటంటే, ఆర్పీ గారి షాప్లో 300 రూపీస్ విత్ జిఎస్టీతో మనకి 2 పీసెస్ కొరమీన్ చేపలు ఇస్తారు. చాలామంది కామెంట్ ఏంటంటే, ఇది ప్రైస్ చాలా హై అని, ఇచ్చిన చేపల పులుసుకి తీసుకునే డబ్బుకి చాలా తేడా ఉందని, సో దీనికి అంత వాల్యూ ఇవ్వక్కర్లేదని చాలామంది చెప్తున్నారు. సో దాని బదులు మన చేప కొనుక్కుని వండుకుంటేనే చాలా తక్కువగా అయిపోతుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో దాని ప్రకారం మనం ఏం చేద్దామంటే, ఈరోజు మనం 1 కేజీ ఆర్ 2 కేజీస్ కొరమీన చేప తీసుకుని, సో దాని ప్రైస్ ఎంత అక్కడ మార్కెట్లో కొనుక్కుని, దానికి ఎంత కాస్ట్ వద్దో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం మియాపూర్లోని ఫిష్ మార్కెట్ దగ్గర ఉన్నాము. ఎంత కొరమీన? ఎంత? 500 కేజీ. 500? అది చేప 500 కేజీ. 500? ఎన్ని కేజీలు ఉంటుంది అది? ఒకసారి ఒక చేప తీరు చేప వచ్చింది. రెండు కేజీలా? అంటే 1000 రూపాయలు. అంతేగా ఫైనల్ రేట్ చెప్పు. 900. ఫైనల్గా నాకు 2 కేజీస్ కొరమేను 800 రూపీస్కి ఇచ్చారు. ఇప్పుడు మనము ఫిష్ కట్టింగ్కి వచ్చాము. ఇప్పుడు ఈ ఫిష్ ఎన్ని పీసెస్ అవుతుందో చూద్దాం. One, two, three, four, five, six, seven, eight, nine, 10. 11, 12, 13, 14, and 15. టోటల్గా మనకి 15 పీసెస్ వచ్చాయి. అంటే ఒక్కొక్క పీసు 150 రూపీస్ వేసుకుంటే 15 × 150 = 250 రూపీస్. అండ్ మనం కట్ చేసింది 800 రూపీస్కి ఒక 2 కేజీస్ కొరమీన చేప వచ్చింది. అండ్ వండిస్తాకి మనకి ఒక మామిడికాయ తీసుకున్నా ఓవరాల్గా మనకి 200 రూపీస్ అవుతుంది. సో ఈ 1000 రూపీస్ తీసుకొని మనం ఇంట్లో కమ్మగా 7 తినచ్చు. అదే ఆర్పీ షాప్కి వెళ్తే ఒక్కళ్ళు తినాలి అంతే. ఒక చేప మొక్కను ఎవరైనా సరే చేప తినాలనుకుంటే మినిమం 2 పీసెస్ తింటారు. ఆ విధంగా చూసుకుంటే మన ఇంట్లో 7 మెంబర్స్ తినవచ్చు. అదే ఆర్పీ గారు షాప్ దగ్గర నుంచి తీసుకొస్తే ఓన్లీ 1 మెంబరే తినాలి. సో ఆర్పీ గారు, మీ చేప కాస్ట్ ఎంత కాస్ట్లీ అయ్యేంటి అది మీరే జనాలకు చెప్పాలి. ప్లస్ చేపల పులుసు మన ఇంట్లో వండుకుంటే ఇంత ఘోరంగా ఉండదు. సో మేము ఇంట్లో వండాము, ఇది ఒక్కసారి చూడండి. ఇది ఈ చేపల పులుసు, దీన్ని చేపల పులుసు అంటారు. మీ దగ్గర చేపల పులుసు చూస్తే అది చారులాగా ఉంది.
ఉంది. మా ఇంట్లో వండుకున్న ఈ చేపల పులుసులో కొంచెం వాటర్ ఉందేమో, కానీ మీ దాంట్లో ఉన్న చేపల పులుసుని మేము వేసుకుంటే కలుపుకోకర్లా, ఆటోమేటిక్గా అన్నంలో కలిసిపోతుంది కర్రీ వెళ్ళిపోయి. సో మీరు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటే సాంబార్లాగా ఉంటుందా అనేది జనాలకి డౌట్ ఉంది, దానిపై కూడా మీరు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఫ్రాంక్గా చెప్పాలంటే ఆర్పి గారు స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ, స్టార్ట్ చేసినప్పుడు జనాలు ఉన్న క్రౌడ్ వేరు, ఇప్పుడు అసలు ఈగలు తొలుకున్నట్టే ఉంటుంది. ఇప్పుడు అసలు జనాలే లేరు. ఇంకొన్ని రోజుల అయితే ఏమో చెప్పలేం, కానీ ప్రస్తుతానికి మటుకి మేము 1 అవర్ అక్కడ వెయిట్ చేస్తే ఒక 15 మెంబర్స్ వచ్చారంతే. ఇప్పటికైనా ఆర్పి గారు క్వాలిటీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది, అదేవిధంగా రేట్లో కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యి కొంచెం తగ్గిస్తే బాగుంటుందని జనాలు అనుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.